150 ఇన్సిడెంట్ దాకా జరిగాయి. ఇవి మాత్రం కొన్నే రిపోర్ట్ అయినటివి. ఒక దళిత అమ్మాయి పైన ఇష్టానుసారంగా మానభంగాలు చేస్తే, సామూహిక రేపు చేస్తే వీడికి పట్టదా అని అడుగుతున్నా. ఒక దళిత యువకుణ్ణి శిరోముండనం చేస్తే మీకు పట్టదా అని అడుగుతున్నా. అతి కిరాతకంగా దళిత పిల్లల్ని చంపేస్తా ఉంటే మీరు ఏమాత్రం పట్టించుకోకపోతే మిమ్మల్ని ఏమనని అడుగుతున్నాను. రాజేష్ అనే యువకుడు చెప్పాడు, విశాఖపట్నం ఎక్కడ చూసినా కుల వివక్షతో దాడులు చేసి, ఈ దాడులు చేసిన మెజారిటీ అంతా కూడా ఈ యొక్క ఒక కులానికి సంబంధించిన వాళ్ళైతే, ఇంకొక పక్కన ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళంతా కూడా ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళు. ఇది చాలా దారుణం, బాధాకరం. వాళ్ళు చెప్పినప్పుడు నాకు బాధేస్తుంది. అంటే ఈ ముఖ్యమంత్రి తొలి రోజు జరిగినప్పుడు కానీ ఒక్క మాట గట్టిగా చెప్పగలిగి ఉంటే మీ నాయకులకి ఎంత ధైర్యం వచ్చేది కాదు. మీరు ఎప్పుడైతే మా మీద ఎదురుదాడి చేయడానికి మీ శక్తిని ఉపయోగించారో అప్పుడు మీ వాళ్ళందరూ అనుకున్నారు మాకు లైసెన్స్ ఇచ్చారు, ఏమైనా చేస్తామని వాళ్ళ ఇష్ట ప్రకారం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు.